Please subscribe to socialpost.news. అందరికి నమస్కారం. నాడి జ్యోతిషం అంటే ఏంటి వివరాలు చెప్పబడుతుంది. నాడి జ్యోతిషంగ్రదే 3000 సంవత్సరం ముందు తమిళనాడులో వైదీశ్వరంగ్ర కోవిలో ఊరిలో నాడి జ్యోతిషంగ్రది పుట్టినది. ఇది ఎట్లా నాడి జ్యోతిషం పుట్టిందంటే, పురాణ కాలంలో 18 ఋషులు సప్త ఋషులు వీళ్ళందరూ జీవించినారు. వీళ్ళందరూ ఒక్కొక్క మనిషి గురించి ఎలా పుడతారు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందని పురాణ కాలంలో వాళ్ళు రాసి పెట్టినారండి. ఇది నాడి జ్యోతిషం. ఇది తమిళనాడులో వైదీశ్వరం ఊరిలో పారంపర్యంగా మేము చేస్తున్నాం. మా గుళంగ్రదే తిరువళ్ళూర్ గుళం అండి. తిరువళ్ళూర్ గుళంలో మేము పుట్టినామండి. ఆ వంశంలో ఉన్నవాళ్ళే ఇది నాడి జ్యోతిషంగ్రదే చూసి చెప్పబడుతున్నారండి. ఇది ఒక్కొక్క మనిషి గురించి మహర్షులు జీవితం గురించి క్లియర్గా రాసిపెట్టి ఉన్నారండి. ఇది అందరికీ దొరకదు, విధి ప్రార్థన ఉండాలండి. తాళపత్ర గ్రంథం దొరకాలండి, విధి ప్రార్థన ఉండాలి. ఇది 80% మాత్రమే దొరుకుతుంది, 20% దొరకలేదు. ఇది గురుజీ ఎల్ రమేష్ స్వామీజీ వాళ్ళుడియ ఆశీర్వాదంలో వాళ్ళుడియ సమాధాన ప్రకారం ఇంత నాడి జ్యోతిషం వైదీశ్వరం కోవిల్లో మేము చూస్తున్నాం. ఇది ఒక్కొక్క మనిషియోడియ జీవిత గురించి వివరంగా రాసి పెట్టినారు. అందులో మెయిన్గా అగస్త్య మహర్షి గారు ఒక్కొక్క మనిషి గురించి వివరంగా రాసి పెట్టినారండి. ఇది అందరికీ దొరకదు, శివునుడి ఆశీర్వాదం ఉండాలి, గురువు ఆశీర్వాదము పరిపూర్ణంగా ఉండాలి, అప్పుడే మీకు నాడి జ్యోతిషం గురు దొరుకుతుందండి. అందరికీ దొరుకుతుందా? ఆ వాళ్ళకును ఒక టైం రావాలి. విధి ప్రార్థన ఉన్న వాళ్ళకి మాత్రమే నాడి జ్యోతిషం గురు దొరుకుతుందండి. నాడి జ్యోతిషులు ఏమేమి చెప్తున్నారు? ఒక మనిషియోడియే పుట్టిన కాడ నుంచి చివరి కాల వరకు వాళ్ళ భవిష్యత్తు గురించి బ్రహ్మాండంగా చెప్తున్నారండి. అదిలే ఒక 16 భాగంగా ఉంటుందండి నాడి జ్యోతిషం. 16 భాగంగా ఉంది. అలా మనిషికి ఎట్లా చూస్తారు, నాడి జ్యోతిషి ఎలా చూస్తారండి? ఆడవాళ్ళంటే ఎడమచ్చ వేలుముద్ర, అబ్బాయి అంటే కుడిచ్చే బొట్టన వేలి వాళ్ళండి. అది వేలుముద్ర ప్రకారం నాడి జ్యోతిషం తాళపత్ర గ్రంథాలను చూస్తారండి. ఇది తాళపత్ర గ్రంథం. ఇదిలో వంద ఉండాలి. వాళ్ళు వేలుముద్ర ఇచ్చినా కూడా అది దీంట్లో ఉండాలండి. వాళ్ళ తాళపత్రం ఆకులు ఉండాలి, అప్పుడే వాళ్ళ గురించి చెప్తారు. అది దొరకడానికే కొన్ని కొన్ని వెరిఫికేషన్ చేస్తారండి. అందరికీ దొరకదు, ఎందుకంటే వాళ్ళు పుట్టిన టైంలో చాలామంది పుట్టిన వాళ్ళు ఉంటారు. అదే డేటులో, అదే మాసంలో, అదే సంవత్సరంలో ఎంతమంది పుట్టి ఉంటారు, అప్పుడు వాళ్ళ పేరు మీద ఎంతమంది ఉంటారండి. అప్పుడు దానికి వాళ్ళు దొరకడానికి వేలుముద్ర ప్రకారం నాడి జ్యోతిషంలో వెతుకుతారు. వెతుకుతున్నప్పుడు దాంట్లో వాళ్ళకి సంబంధించిన వివరాలు దొరకాలి. అదిలో వాళ్ళ జనిన వివరం దొరకాలి. జనిన వివరంగా వాళ్ళ పేరు, తల్లి పేరు, తండ్రి పేరు, కుటుంబ వివరాలు, డేట్ ఆఫ్ బర్త్, రాశి, నక్షత్రం, వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లం ఏంటి, ఇదన్నీ దాంట్లో తాళపతి గ్రంథంలో ఉండాలండి. ఉండిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు గురించి తర్వాత చెప్తారండి. అదిలో ఒక 16 భాగంగా ఉంది. తన మొదటి భాగంగా వాళ్ళ వేలుముద్ర ప్రకారం వాళ్ళకి సంబంధించిన కుటుంబ డీటెయిల్ చెప్పాలండి, దొరకాలి. రెండవ భాగంగా వాళ్ళ ఫ్యూచర్ గురించి, అదావది ఎడ్యుకేషన్ ప్రకారం ఎలా ఉంటారు, కుటుంబ ప్రకారం ఎలా ఉంటారు, వాళ్ళ కన్నులకు సంబంధించిన విషయం ఎలా ఉంటుంది చెప్తారండి. అప్పుడు 3వ భాగంగా వాళ్ళు తోడపుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి అండర్స్టాండింగ్స్ ఎలా ఉంటుంది, భవిష్యత్తు కాలం ఎలా ఉంటుంది. 4వ భాగంగా అమ్మఒడి ఆరోగ్యం, అమ్మఒడి ఆయుష్, ఇల్లు కట్టకూడే ప్రార్థన యోగం, డెవలప్మెంట్ గురించి చెప్తారండి. 5వ భాగంగా సంతాన భవిష్యత్తు, పిల్లలు ఎందుకు లేదు, ఎప్పుడు పుడతారు, వాళ్ళ జీవితంలో ఎలా ఉండగలుగుతారు, పిల్లల భవిష్యత్తు గురించి చెప్తారండి. అది 5వ ఖండంగా 6వ స్వామి శత్రువులు, కోర్టు కేసు సంబంధించిన ఇబ్బందులు, అప్పులకు సంబంధించిన వివరాలు, దీని గురించి చెప్పబడుతుందండి. 7వ విషయంగా ఒక ఆడవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, మగవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఏ దిశ నుంచి వాళ్ళకి సంబంధాలు వస్తుంది, ఏ వైపు నుంచి వాళ్ళకి డీటెయిల్స్ దొరుకుతుంది అని 7వ భాగం గురించి చెప్తారండి. 8వ భాగంగా వాళ్ళ ఆయుష్, ఆరోగ్యం, ఎప్పుడు ఈ భూమి మీద వాళ్ళు ఉంటారు, ఉండగలుగుతారు, ఎన్ని కాలం బతుకుతారు, వాళ్ళ ఆయుష్ ఫైనల్ లైఫ్ వరకు చెప్తారండి. వాళ్ళ సమయం, రోజు, మాసం, తిది, నక్షత్రం వరకు చెప్తారండి, మరణకాలం వరకు చెప్తారు. 9వ భాగంగా తండ్రుడి ఆయుష్, గురు ఉపదేశం, యోగ ధ్యానం అనుగ్రహం, స్పిరిచువల్ లైఫ్ గురించి చెప్తారండి, గుడి కట్టకూడే ప్రార్థన యోగం, ఇదన్నీ గురించి చెప్తారండి. 10వ కాండం వివరాలుంగ్రది ఒక మనిషికి జీవనం, ఉద్యోగం, వ్యాపారం, అభివృద్ధి, తాండ డెవలప్మెంట్,
ఏ వ్యాపారం చేస్తే మీకు బాగుంటుంది, దాని గురించి చెప్పకూడే వివరం అండి. 11వ వివరాలంగది ధనలాభ యోగం, లైఫ్లో ఎప్పుడు సంపాదించుకుంటున్నారు, ఏ రూపంగా లాభం వస్తుంది. నెక్స్ట్ పెళ్లి యోగం ఎప్పుడు అవుతుంది, ఒక మనిషికి ఒక పెళ్లి అయి ఉంటుంది, అది డైవర్స్ అయ్యే పోయి ఉంటుంది, ఇలా విడిపోయి ఉంటారు, ఇలా మంచిగా లేదు. ఒకవేళ రెండో పెళ్ళి ఎప్పుడు అవుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, దాని గురించి చెప్తారండి. ఆ రెండో భాగంలో ఎక్కడి నుంచి పెళ్లి సంబంధాలు వస్తుంది, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, దాని గురించి చెప్తారండి. 12వ భాగంగది విరయ కరచలు, ఎందుకు విరయ కరచలు వస్తుంది, ఆ విరయ కరచలు ఎట్లా సరి అవుతుంది, ఇతర దేశం అబురాడు ఎప్పుడు వెళ్తారు, అబురాడ్ల డెవలప్మెంట్ గురించి ఎలా ఉండగలుగుతారు, దాని గురించి చెప్తారండి. ఇంత 12 కాండాలకు సంబంధించిన భాగం 13వ కాండంగది శాంతి కాండం, అదావది పూర్వ జన్మతలు ఎక్కడ పుట్టినారు, తానికి ఏదైనా పాపం చేసి ఉన్నారా, కర్మ చేసి ఉన్నారా, తాను వాళ్ళ ఈ జన్మతలే ఏదైనా ప్రాబ్లమ్స్ మీకు వస్తుందా, ఆ కర్మం నివర్తి ఏ గుడికి వెళ్ళి ఎలాంటి పూజ పునస్కారం మీరు చేపించుకోవాలి అనేది మహర్షి అప్పుడు పురాణకాలంలో రాసి పెట్టినారండి. అదే శివనుడి ఆశీర్వాదం, పరిపూర్ణంగా శివుడి ఆశీర్వాదం ఉన్న వాళ్ళ రాస్తారు. ఇది అసలు అగస్త్య మహర్షింగ్రది పెద్ద మహర్షి గురుజీ, వాళ్ళు రాసిన వివరాలు ఇది. తర్వాత 14వ కనుక దీక్ష మంత్ర జపాలు, ఏ జపాలు తీసుకోవాలి, ఏ రక్ష కట్టుకోవాలింగ్రది చెప్తారండి. 15 కనుక ఔషధం, మీకు వ్యాధి ఉంది, పురాణకాలంలో ఔషధ వృద్ధి చేసినారండి. ఔషధం కదా, పురాణకాలంలో ఓల్డ్ కాలంలో ఔషధం చేసి ఉన్నారు, నాటు వైద్యం చెప్తారండి. అది మహర్షి రాసి పెట్టి ఉన్నారండి గ్రంథంలో, తాళపదవిలో ఉంది. 15-16 కాండం కదా ఒక మనిషియోడి పదవి, రాజకీయ పరిహారం ఎలా ఉంటారు, పాలిటిక్స్లో డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళుడి నిధి యోగం ఎలా ఉంటుంది, దీని గురించి చెప్పకూడేది 16 కాండం. ఇట్లా 16 భాగంగా మహర్షులు పురాణకాలంలో 3000 సంవత్సరం ముందు రాసి పెట్టినారండి. ఇది తమిళనాడులో మీ తిరువళ్ళూర్ గుళత నుంచి ఈ శాస్త్రత్తే మేము పారంపరిగా చేస్తున్నాం. గురుజీ రమేష్ ఆశీర్వాద ప్రకారం ఇంత పని మేము కరెక్ట్గా చేస్తున్నాం. ఇప్పుడు తమిళనాడులో మాకు 30 కాలంగా మేము ఇది చేస్తున్నామండి పురాణకాలం నుంచి. ఇప్పుడు ప్రస్తుతానికి మేము హైదరాబాద్లో అమీర్పెట్టు మధురా నగరంలో 3-4 కాలంగా ఇది బ్రహ్మాండంగా మనం చేస్తున్నాం. మనకు అనుగుణంగా అందరికీ జరుగుతుంది. తమరుడియ గురుజీ ఆశీర్వాద ప్రకారము, అందరుడి ఆశీర్వాద ప్రకారం మనం బ్రహ్మాండంగా చేస్తున్నాం. నమస్తే.